మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వారికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయునున్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును. గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే. గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును. గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 అంతలుగాను, ఒకడు 60 అంతలుగాను, ఒకడు 30 అంతలుగాను ఫలించుననెను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తిన ఒక మనుష్యుణ్ణి పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాన్లతో చెప్పుదుననెను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని
తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించినంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియజెప్పమనిరి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడనో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినునుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుణ్ణి పోలియున్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. వీటినన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి. అయితే యేసు, ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.